వైసీపీ ప్రభుత్వం ఐసీయూలోకి నెట్టిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఊపిరిపోసిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిర్వహించిన చర్చను ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. వాళ్ళకి బడ్జెట్లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులైతే 5.76%. ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు పూర్తిగా పక్కదారి పట్టించారు. అధ్యక్ష, గడచిన 5 సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరలా వాళ్ళని ఊబిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక ఊపిరి పోస్తుంది. అధ్యక్ష,